అదో దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీ. ఆ ప్రాంగణంలోకి ఓ భారీ కారు వచ్చింది. అందులోంచి ఓ ఎమ్మెల్యే దిగారు. కంపెనీ ఉన్నతాధికారులు ఆయనకు పూల బొకే ఇచ్చారు. ఘనంగా స్వాగతం పలికారు. కంపెనీలోకి తోడ్కొని వెళ్లారు. అధికార దర్పంతో లోపలికి వెళ్లిన ఆయన కొన్ని నిమిషాల్లోనే నుదుటిన పెట్టిన చెమటతో హడావిడిగా బయటకొచ్చారు. అంతే వేగంగా కారెక్కి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ కొన్ని నిమిషాల్లో అక్కడేం జరిగింది? అంతకు ముందేం జరిగింది? అది హైదరాబాద్ శివార్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆ కంపెనీపై స్థానిక ఎమ్మెల్యే కన్నుపడింది. ఎన్నికలొస్తున్నాయి కదా, వాటికి నిధులు కావాలి కదా. దాంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన కంపెనీ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాము అంత మొత్తమా, మా వల్ల కానే కాదు అని ఆ కంపెనీ స్థానిక బాధ్యులు చేతులెత్తేశారు. అయినా ఇప్పుడు మాజీ అయిన ఆ ఎమ్మెల్యే వదిలిపెట్టలేదు. అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనని తనదైన శైలిలో ఒత్తిడి పెంచారు. చివరికి దిగొచ్చిన కంపెనీ ప్రతినిధులు 25 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కాని ఆ ఎమ్మెల్యే ససేమిరా అన్నారు. చిచ్చి, మీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నా? అంత తక్కువ అమౌంట్ నాకెందుకు? అడిగినంత ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. కంపెనీ స్థానిక బాధ్యులు ఇక చేసేదేమీ లేక విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈలోపు ఆ ఎమ్మెల్యే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఓ సందర్భంలో బెంగళూరు నుంచి కంపెనీ పెద్దలు హైదరాబాద్ వస్తారు, వాళ్లొచ్చినప్పుడు కబురు చేస్తామని కంపెనీ ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకు చెప్పారు. దాంతో చేపబుట్టలో పడినట్టేనని ఆయన ఎగిరి గంతేశారు. వన్ ఫైన్ మార్నింగ్ బెంగళూరు నుంచి మా ఉన్నతాధికారులొచ్చారు, ఆఫీస్కొచ్చి మీరు అడిగినంత మొత్తం తీసుకెళ్లండి అంటూ కంపెనీ నుంచి ఆ ఎమ్మెల్యేకు సమాచారం వచ్చింది. దాంతో రమ్మన్న టైంకు టెన్షన్ గా ఆఫీస్కు చేరుకున్న ఆ ఎమ్మెల్యేను కంపెనీ స్థానిక బాధ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఓ గది వరకు మర్యాదగా తీసుకెళ్లి లోపల మా ఉన్నతాధికారులున్నారు, వెళ్లండి అని ఆయనకు చెప్పేసి పక్కకు తప్పుకున్నారు. అది పెద్ద గది, చాలా విశాలంగా ఉంది. అందులో బోల్డన్ని కుర్చీలున్నాయి. వాటిలో ఒకదానిలో ఓ వ్యక్తి కూర్చునున్నారు. ఆయనను చూసిన వెంటనే సదరు ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ముఖంలో కత్తివేటుకు కూడా నెత్తురు చుక్కలేదు అన్నట్లు మారిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు. బిత్తరపోయిన ముఖంతో ఆయనకు చేతులెత్తి దండం పెట్టారు. కిక్కురు మనకుండా గది నుంచి బయటకొచ్చేశారు. కంపెనీ ప్రాంగణంలో పార్క్ చేసిన తన కారు వద్దకు దాదాపు పరిగెత్తుతున్నట్లు వెళ్లి వచ్చినంత వేగంగా వెనుదిరిగారు. ఇంతకీ ఆ గదిలో కూర్చున్న ఆ ఒక్కరు ఎవరంటారా? సంబంధిత శాఖను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రి. సీన్ కట్ చేస్తే ఈ నెల 6న తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయనున్న 105 మందితో ప్రకటించిన టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఆ ఎమ్మెల్యే పేరు లేదు. ఇప్పటి వరకు అభ్యర్థులను వెల్లడించని పార్టీకి సంబంధించిన 5 సిట్టింగ్ స్థానాల్లో అది కూడా ఒకటి. ఇకపైనా అక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మెల్యేకు పార్టీ టికెట్ వస్తుందనే నమ్మకం లేదు. అక్కడి నుంచి టీఆర్ఎస్ టికెట్ మరొకరికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని ఆయనకు తెలిసిపోయింది. కానీ సిట్టింగ్ అయినా తనకు పార్టీ టికెట్ ఎందుకు రాలేదో ఆ తాజా మాజీ ఎమ్మెల్యే ఎవ్వరికీ చెప్పుకోలేడు. అలాగని అధిష్టానాన్ని గట్టిగా అడగలేడు. ఒకవేళ అడిగితే గుట్టు ఎక్కడ బయట పెడతారోననే భయం ఉండనే ఉంది. కక్కలేని మింగలేని దుస్థితి. ఈ విషయం తెలిసిన పార్టీ నేతలు ఆయనను తేలుకుట్టిన దొంగ అని అభివర్ణిస్తున్నారు.